అటవీ ప్రాంతంలో తల్లి కూతుర్ని హత్య చేసిన నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. చేగుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నిందితుడి వివరాలను వెల్లడించారు. నార్సింగి మండలం వల్లూరు గ్రామానికి చెందిన శంభుని యాదమ్మకు చేగుంట వడియారం వెంచర్లోని ఓ మద్యం దుకాణం ముందు చేపల ఫ్రై విక్రయించే నగేష్తో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత యాదమ్మ తన కూతురు సంతోషను కూడా అతనికి పరిచయం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ క్రమంలో డబ్బులు ఇస్తానని చెప్పి వారిని వడియారం అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతరం వారిద్దరికి మద్యం తాగించిన తర్వాత యాదమ్మకు మెడకు చీరను కట్టి బిగించి ఉరివేసి హత్య చేసి ఆ తర్వాత సంతోష గొంతుకు చున్ని బిగించి హత్య చేశాడు. అనంతరం వారి వద్ద ఉన్న వెండి కడియాలు, మెట్టలు, కమ్మలు, ముక్కు పుడక, నల్లపూసల గొలుసు, పుస్తల తాడు, సెల్ ఫోన్ తీసుకుని బైక్ పై ఇంటికి వెళ్లినట్లు ఎస్పీ వెల్లడించారు. బిడ్డను కూడా ఇంట్రొడ్యూస్ చేసుకున్నది ఆ అమ్మ అతనికి. తర్వాత అప్పుడు నుంచి ముగ్గురు కలిసి ఎక్కడైనా పోయి తాగడం, తర్వాత ఏదైనా మాట్లాడడం అలా చేస్తున్నారు. ఆ రోజు దానికి మధ్యలో ఈ అక్యూస్ట్ దగ్గర అమ్మ వచ్చి కొద్దిగా డబ్బులు అడుక్కోవడం జరిగింది. ఒకసారి 50,000, ఒకసారి 30,000, తర్వాత మళ్ళీ ఒక రోజు ఫోన్ చేసి 10,000 అడిగితే అప్పుడు ఇతను మళ్ళీ వీళ్ళు వచ్చి ఇతను వచ్చి మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అడిగినప్పుడు ఏం ఉన్న మీరే ఇవ్వాల్సింది ఉంది కదా, నేను ఎలా ఇస్తాను అని అడిగితే అప్పుడు ఇలా మాట్లాడతావా నాకు అని చెప్పి నేను పోలీసుకు వెళ్తాను, నా బిడ్డ పోతో నేను ఫోర్స్ఫుల్గా సెక్షువల్ రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పి చెప్తానని చెప్పి బెదిరించగా ఇతను ఓకే వీళ్ళకు మనము ఇస్తుంటే ఇచ్చుకుంటే ఉండాలని చెప్పి వీళ్ళని ఎలా అయినా చంపేయాలి లేదంటే ఎలిమినేట్ చేయాలని చెప్పి ఆ రోజు 11th రోజు వాళ్ళకు పిలవడం జరిగింది. పిలిచి వడియారం ఫారెస్ట్ ఏరియా వైపు వెళ్ళడం జరిగింది. ఇద్దరికి కూడా ముందు కూడా మందులు అని తీసుకొని అక్కడ వెళ్ళడం జరిగింది. అది తాగిపించిన తర్వాత ఈ డబ్బుల విషయం గురించి మాట్లాడడానికి అమ్మన ఒక పక్కకు తీసుకుపోవడం జరిగింది. అక్కడ అమ్మాయిని స్ట్రాంగులేట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి ఈ అమ్మాయి కూడా మందులో ఉన్నది. సో ఈ అమ్మాయిని కూడా చంపేయడం జరిగింది. ఇద్దరిని చంపేసిన తర్వాత తీసుకువచ్చిన బాటిల్ ఇవన్నీ తీసుకో అక్కడ ఉన్న ఏమీ ఆధారాలు ఏమీ లేకుండా అలాంటివి తీసుకొని ఇక్కడ వెళ్ళడం జరిగింది.